మోడీ గారి ప్రసంగం బేగంపేట ఎయిర్పోర్ట్ బయట చాలా స్పష్టం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తలేదు, వాళ్ళు చేసిన వాగ్దానం నెరవేర్చలేరు, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ప్రయోజనాలని తెలంగాణ ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయినారు. అదే రకం ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పిండు, ఆవాస్ యోజన కింద 3 కోట్ల పైన ఇండ్లు కట్టిన దేశం మొత్తంలో, ఇక్కడ కేసీఆర్ వాగ్దానం చేసినట్టు 2 BHKలు కట్టలే, ఆవాస్ యోజన కింద కడుతున్న కోట్లాది ఇండ్లు ప్రత్యేకంగా 70% వాటిల్లో మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, అవి ఇక్కడ తీసుకొచ్చి కట్టలే, ఇక్కడ మహిళల్ని మోసం చేసిండు. యువతని ఎట్లా మోసం చేస్తున్నాడు, ఎన్ఆర్ఐలని మరింత మోసం చేస్తున్నాడు. ఇవన్నీ కాక రైతులను కూడా పచ్చి మోసం, అన్యాయం జరుగుతూ ఉన్నది. పసుపు రైతులని గురించి కూడా ఇవాళ మోడీ గారు ఆలోచించడం చాలా హర్షణీయం. నా ప్రత్యేక ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే ఇవాళ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 6200 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇవాళ మూతబడ్డ ఫ్యాక్టరీని రివైవ్ చేసి ఇవాళ రైతాంగానికి అంకితం చేయడానికి మోడీ గారికి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇంపోర్ట్ చేస్తున్న డిఏపి ధర సుమారు 4000 రూపాయలు బస్తా, మనకు పడుతున్నది సుమారు 1700, అంటే దాదాపు 2500 రూపాయలు బస్తా మీద సబ్సిడీ. మన రైతులు కనీసం 2 నుంచి 3 బస్తాలు వాడతారు, సగటునే 2.5 బస్తాలు అనుకుందాము, అట్లా 12500 డిఏపి మీద, యూరియా కూడా 2 నుంచి 3 బస్తాలు వాడతారు. అది రేటు 2000 రూపాయలు ఉన్న రేటు 270కి ఇస్తున్నారు, సుమారు అక్కడ 1700 రూపాయలు సబ్సిడీ. ఆ లెక్కన 2.5 బ్యాగులు ప్లస్ 2 సీజన్లు కలుపుకుంటే 8500, డిఏపి 2 సీజన్లు, ఇది 2 సీజన్లు, 2 కలిపితే 21000 ప్లస్ కిసాన్ సమ్మాన్ నిధి 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది, ఇవన్నీ కలిపితే 27000. ఇది కాకుండా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు ఇక్కడ అంటే, పసుపు రైతుల విషయం ఎందుకు తీసుకున్నాడు ప్రత్యేకంగా అంటే, ఇలా పసుపు రైతుల ధర, పసుపు ధర మార్కెట్లో తక్కువ ఉన్నప్పుడు ఎంఐఎస్ కింద ప్రపోజల్ పంపారు, మేము ఆదుకుంటాము సహాయం చేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పినా కూడా ఈయన ప్రపోజల్ పంపలేడు. ప్రపోజల్ పంపితే లేదా బోనస్ ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకున్నది ఎంఐఎస్ ఇంప్లిమెంట్ చేస్తామని, ఎంఐఎస్ కింద కానీ బోనస్ కింద కానీ 1000 రూపాయలు ఇచ్చినా 25 క్వింటాల్ అంటే సుమారు 25000, ఎంఐఎస్ పథకం కింద 1500 నుంచి 2000 రూపాయలు అదనంగా మనము రైతులకు అందేటట్టు చేయొచ్చు, అంటే సుమారు 50000 రూపాయలు ఎకరానికి అందేటట్టు చేయొచ్చు. అట్లా వా రైతుల్ని మోసం చేస్తున్నాడు, అన్ని రైతుల్ని బోనస్ ఎవరు ఏ పంటకి ఇస్తలేడు అనుకోర్రి. అది కాకుండా వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వీటన్నిటికీ 80% సబ్సిడీలు ఇస్తుంటే కేంద్రం దాన్ని సద్వినియోగం చేసుకుంటలేడు. అటు ఇంకోవైపు కిసాన్ రైలు కేంద్రం నడిపిస్తూ ఉన్నది, అట్లా ట్రాన్స్పోర్ట్లో సబ్సిడీ వస్తూ ఉన్నది. ఇవన్నీ కలిపితే 1 లక్ష రూపాయల ఆదాయం రైతులకి ముంచుతున్నాడు కేసీఆర్. కేంద్రం ఇస్తున్న ఆదాయం ఇక్కడ తీసుకొచ్చి రైతులకి అందజేయడంలో పూర్తిగా విఫలం. మళ్ళీ ఇవి కాకుండా మళ్ళా న్యాచురల్ కలామిటీ ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు కొట్టుకపోతే, పంటలు జబ్బు వచ్చి నాశనం అయితే ఫసల్ బీమా యోజన లేదు, ఈయన ఏ రకంగా ఆదుకోడు కేసీఆర్ రాష్ట్రంలో అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ అన్నిటికంటే మించి కవిత గారు ఏదైతే ఉన్నదో కచరా అంతా జమ చేస్తున్నది. మా నిజామాబాద్లో ఏదైతే కచరాని వదిలించుకుందాం అనుకుంటాం సుశీర్రా, అటువంటి వదిలించుకుందాం అనుకుని మేమే వదిలించుకుందాం, ఎట్టు వదిలించుకుందాం అని ఆలోచిస్తుంటే వాళ్ళే కొనుక్కొని పోతూ ఉంటారు. కచరా జమ చేసుకుంటుంది కవిత, చాలా సంతోషం, బీజేపీని ప్రక్షాళన చేస్తున్నావు, నీకు మాదక ద్రవ్యాల బానిసైన మీ అన్నకి ప్రత్యేకంగా ఇవాళ మోదీ గారు ఏమన్నారంటే, గరీబ్ కో జో లూటేగా ఉసే చోడా నహీ జాయేగా, అర్థమవుతుంది కదా మీకు హిందీ, గరీబ్ కో జో లూటేగా ఉసే కభీ చోడా నహీ జాయేగా అని స్పష్టంగా చూపించడం జరిగింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ లయ్య, ఈ కేసీఆర్ అనేటోడు ఏదో విమానం ఎక్కి వీకెండ్ నిన్న ఏదో బీఆర్ఎస్ పార్టీ అట రైతులని, ఎన్ఆర్ఐలని, యువతని, మహిళల్ని ఆదుకోరని ఆయన నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చరా అంటే, బొందల రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టుకొని దేశం ఏగనిగా వేయండు. ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ 1000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ రైతులకి ఇవ్వాల, అంకితం చేయనీకి ఈడుకొస్తే ఈ బొందల రాష్ట్ర సమితి అనుకుంటా దేశం మీద పడి దొర్లుతున్నాడు కేసీఆర్ అనే సరే ఎవరు దొర్లుతారు కూడా మీకు తెలుసు, ఊర్లల్లో మూర్లల్లో వాడి అది మీకు మీ ఊహకు వదిలేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.